ఇన్ని సంవత్సరాలు గడిచిన మీరు అక్క దారుణంగా హత్య చేయబడిన భయంకరమైన నిమిషాన్ని మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఆ రాక్షసుల కోసం అనుక్షణం వెతుకుతున్నాను. ఆనాడు వాడు చట్టం కళ్ళు కప్పి మిమ్మల్ని ఎలా చంపారు, అలాగే వాళ్లను కూడా చంపి ఆ రక్తంతో మీకు తర్పణం చేస్తానని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అందుకే నింగి నేల గాలి అన్ని సాక్ష్యం. హలో మేడం. హలో. మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా అందంగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ. మీకు నైట్కి ఎంత ఇస్తారు? వాట్ డు యు మీన్? ఐ మీన్ ఒకసారి డాన్స్ చేస్తే ఎంత ఇస్తారని. అది మీకు చాలా అనవసరం అనుకుంటాను. వన్ మినిట్ మేడం, పూర్తిగా వినండి. ఇక్కడ మీకు డాన్స్కి 100 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తాను. 1000 ఇస్తే 10,000 ఇస్తాను. 10,000 ఇస్తే 100,000 ఇస్తాను. ఎందుకో తెలుసా? ఐ సీ. చూడండి, ఇంకొక మాట మాట్లాడారనుకోండి 2 చెప్పు దెబ్బలు కొడతాను, 3 మాట్లాడారనుకోండి 30 చెప్పు దెబ్బలు కొడతాను, ఇంకొక క్షణం నా ముందు నిలబడ్డారనుకోండి 1 చెప్పు తెగేదాకా కొడతాను. అయ్యో విజయ్. ఎందుకు ఆ మనిషిని కొట్టావు? ఒక ఆడపిల్లను అవమానించినందుకు, పశువులా ప్రవర్తించినందుకు. సంఘంలో ఏదైనా నేరం జరిగితే చక్కపెట్టడానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. ఈ పోలీసుల వల్ల చట్టాల వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు పసితనంలోనే పోయింది. నాన్సెన్స్! మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ కూర్చోడానికి మేమే అసమర్థులం కావు. నేను అదే చెప్తున్నాను. నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే చేతులు కట్టుకుని కూర్చోడానికి నేను అసమర్థుని కాను. నేరస్తులను దండించి తీరుతాను. నీకు అధికారం లేదురా. ఇన్స్పెక్టర్, రెస్పెక్ట్. మీకు అధికారం లేదు మిస్టర్. మీ చట్ట ప్రకారం లేకపోవచ్చు, కానీ మానవత్వానికి అధికారం ఉంది. అది అన్ని చట్టాల కన్నా గొప్పది. అది మీ ఉద్దేశంలో కావచ్చు, కానీ ఇక్కడున్న కట్టుబాట్లు 10 మంది కోసం ఉన్నవి. డూ యూ అండర్స్టాండ్ దాట్? ఆఫ్ కోర్స్. ఎస్. మీరిప్పుడు చేసిన నేరం ఒక మనిషిని కొట్టడం, రైట్? కానిస్టేబుల్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నా పేరు రేఖ. మీరేగా ఆ క్లబ్ డాన్సర్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈయనకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. ఏ మేడం, మీ చట్ట ప్రకారం జామీన్ ఇవ్వడంలో తప్పులేదుగా. 535. ఎస్ మేడం. ఈ అమ్మాయి దగ్గర జామీన్ సంతకం తీసుకుని ఇతన్ని విడిచిపెట్టు. ఎస్ మేడం. చూస్తే వస్తాదలా ఉన్నావు. ఏ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకో కుస్తీ పోటీలకో పోకుండా రౌడీలతో గొడవ ఎందుకయ్యా? అక్కడే పప్పులో కాలేశారు. అతను కుస్తీకి వెళ్తే మీకెందుకు, గస్తీ తిరిగితే మీకెందుకు? అమ్మగారు చెప్పింది సంతకం తీసుకుని వదిలిపెట్టమని. దట్స్ ద పాయింట్. కమాన్, సంతకం చేయి. నేనా? సంతకం చేసే డ్యూటీలోకి వచ్చాను సార్. నువ్వు కాదయ్యా. అతను ఎత్తను
మీరు కాదండి. ఆమె రండి, నమస్కారం, సంతకం చేయండి. అవును, నాకు జామీన్ ఇచ్చి విడిపించాలని మీకెందుకు అనిపించింది? మరి నన్ను కాపాడాలని మీకెందుకు అనిపించింది? సాటి మనిషిని కాబట్టి. ఏ, మీరొక్కరే మనుషులా? అవును. మీరికి వదా. ఎందుకమ్మా అంత చిరుబుర్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా, నీ కుమారరత్నం నాకు చెప్పుకోలేనంత చిన్నతనం తెచ్చాడు. విజయ మళ్ళీ ఏం చేశాడమ్మా? ఎవరో ఎవరికో అన్యాయం చేశాడట. పెద్ద హీరోలాగా వీడు బయలుదేరెళ్ళి వాడితో యుద్ధం చేసి వచ్చాడు. అయ్యో, వాడికేం దెబ్బలు తగలేదు కదా? ఇంతకీ ఏడమ్మా వాడు? తల్లివి కదూ, వాడికే అపాయం జరగలేదు, శాంతించు. వాడేం బాపడతాడమ్మా, ఏ లాభం లేదు. ఇక వాడు తన పద్ధతులు మార్చుకోపోతే నేను నా ఉద్యోగం రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ మాట అన్నావు, చాలా బాగుంది. నోరు మీరా. ఇదిగో ఇన్స్పెక్టర్ అమ్మావు, ఇది నీ స్టేషన్ కాదు, ఇల్లు. ఇక్కడ మమకారం ఉంటే తప్ప ఏ అధికారం సాగదు. ఎందుకు రాదాన్ని ఇలా ఉడికిస్తావు? అమ్మా, నేనే దోపిడీలు దొంగతనాలు చేయలేదమ్మా. ఎవడ రౌడీ కదా ఒక ఆడపిల్ల చేపట్లయితే బుద్ధి చెప్పాయంతే. అందులో తప్పే ఉందమ్మా. అబ్బే, తప్పే లేదమ్మా. వాడేం చేస్తా నీకు అసలు తప్పు అనిపించదుగా. అసలు వీడెవడ మధ్యలో తప్పు చేస్తే శిక్షించడానికి మేము పోలీసులున్నా, చట్టం ఉంది. పోలీసులు, చట్టం. ఆ రోజు నాన్నని మన కళ్ళ ముందు అతి క్రూరంగా హత్య చేశారే, వాళ్ళనేం చేశారు? మీ పోలీసులు అక్కని అమానుషంగా అతి దారుణంగా హింసించి చంపారే, వాళ్ళనేం చేయగలిగింది? మీ చట్టం. విజయ్, మన కుటుంబానికి జరిగిన ద్రోహాన్ని నేను మర్చిపోలేదని నువ్వు గుర్తుంచుకో. అడ్డదారులు తొక్కి ఆనాడు తప్పించుకోగలిగినా, ఇప్పుడు సరైన సాక్ష్యాలతో నిరూపించి వాళ్ళ ఆటలు కట్టించడానికేరా నేను ఈ ఉద్యోగంలో చేరింది. అక్క, నువ్వు చెప్పేది ధర్మయుద్ధం. అది ఏ తొలియుగంలోనో తప్ప ఈ కలియుగంలో పనికిరాదు. ఇప్పుడున్న యుద్ధనీతి ముళ్ళును ముళ్ళుతోనే తీయటం, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యటం. అందుకే నేను ఈ దారి తొక్కాను. ఏ చట్టం కళ్ళు కప్పి వాళ్ళు మన కుటుంబాన్ని నాశనం చేశారో ఆ చట్టంలోని బలహీనతలే అవకాశంగా తీసుకుని ఆ ముగ్గురి కథను నేను ముగిస్తాను. అంటే అంటే నువ్వు అంతకుడు అవుతావా? అది నా ఒక్క మనస్సాక్షి తప్ప మరే సాక్షి తెలుసుకోలేని నిజం. నో, నెవర్. నేనున్నంత వరకు అది జరగనివ్వను. ఏ ఛాలెంజ్ చేస్తున్నావా?